नमस्कार एसीटी न्यूज को स्वागत नेनु सीताराम वार्तल्लो मुख्य अंशालु सरिहद्दु परिस्थितुलपै प्रधानी मोडी उन्नत स्थाई समीक्ष केंद्र मंत्रुलु आर्मी चीफ तो भेटी एनकाउंटर पै सुप्रीम कोर्ट न्यायमूर्ति तो विचारण जरिपिंचाली विरसम डिमांड దక్షిణలో 300 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు జనచైతన్య యాత్రలో ఎమ్మెల్సీ ఎంవీఎస్ మూర్తి ప్రజల వద్దకే న్యాయ సేవలు జిల్లా న్యాయ సేవాధికారిక సంస్థ కార్యదర్శి లవ్ ఫెస్టివల్ ను రద్దు చేయకుంటే ఉద్యమిస్తాం హెచ్చరించిన ప్రగతిశీల మహిళా సంఘం ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం भारत पाक सरहद्दुल्लो उद्रिक्त परिस्थितुलु नेलकोन्न दृष्ट्या प्रधानमंत्री नरेंद्र मोदी अध्यक्षतन उन्नत स्थाई समीक्षा समावेशं जरिगिंदी सरहद्दु प्रांताल्लो पाक साधारण पौरुलनु लक्ष्यंगा चेसुकोनी दाडुलकु पाल्पडुतुन्न परिस्थितुल्लो तीसुकोवाल्सिन चर्यलपै केंद्र मंत्रुलु राजनाथ सिंग मनोहर पारिकर जातीय भद्रता सलहादारु अजित दोवल्तो पाटु आर्मी चीफ जनरल दल्बीर सिंग्लतो कलिसि प्रधानमंत्री मोदी चर्चिंचारु एओबी एनकाउंटर पै सुप्रीम कोर्ट जड्जि तो न्याय विचारण जरिपिंचालनी विप्लव रचयितल संघं नेता वरवर्राव कोरारु वरंगल्लो आयन मीडिया समावेशंलो मात्लाडारु पोलीसुल अदुपुलो उन्न आर्के तो सहा 9 मंदि आदिवासीलनु तक्षणमे कोर्टुलो हाजरुपरचालनि डिमांड चेशारु एओबीलो ग्रेहाउंड्स केंद्र रिजर्व बलगाल कूंबिंग नु तक्षणमे आपालनि कूडा आयन डिमांड चेशारु जीपीएस विधानंतो कोवर्टुनु पंपिंचि మావోయిస్టులపై విరుచుకుపడ్డారని ఆరోపించారు ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులపై హత్య నేరం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు 2.5 ఏళ్ల టీడీపీ పాలనలో రాష్ట్రం అభివృద్ధి పదంలో పయనిస్తోందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి పేర్కొన్నారు దక్షిణ నియోజకవర్గ పరిధి పూర్ణ మార్కెట్ పరిసర ప్రాంతాల్లో స్థానిక ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ నేతృత్వాన జన చైతన్య యాత్ర డప్పు వాయిద్యాలు పులివేషాలు జానపద నృత్య ప్రదర్శనల మధ్య అట్టహాసంగా సాగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంవీవీఎస్ మూర్తి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన వాసుపల్లి గణేష్ కుమార్ తో కలిసి మీడియాతో మాట్లాడారు ప్రజలతో పార్టీ నేతలు మమేకమయ్యేందుకే జన చైతన్య యాత్రలు చేపడుతున్నట్లు స్పష్టం చేశారు రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారం చేపట్టి 2.5 ఏళ్లు పూర్తయిందని ఆర్థిక లోటు ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమర్థతతో సుపరిపాలనను అందిస్తున్నారని తెలిపారు మిగతా ఈ 2.5 ఏళ్లలో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పరిచే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు దక్షిణ నియోజకవర్గాన్ని 2.5 ఏళ్లలో 300 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసినట్లు వెల్లడించారు ఈ 2 సంవత్సరానికి ఒకసారి జనచైతన్య యాత్రలు ప్రారంభమవుతాయి ఈ సంవత్సరం కూడా జనచైతన్య యాత్రలు అత్యంత వైభవంగా కార్యకర్తలంత మంచి హుషారుగా ఒక యాత్ర మాదిరిగా ఒక పండగ మాదిరిగా జరుపుకుంటున్నాం ప్రజల్లో కూడా చైతన్యం చాలా వచ్చింది ప్రతి వారం సోమవారం చేపట్టే డైలీ ఎమ్మెల్యేలో అతిరథ మహారథులు ఈ దక్షిణ నియోజకులు ఉండేవాళ్ళు జుడిషియల్ లాంటి పీపుల్ అలాగే చాలా మంది బ్యూరోక్రాట్స్ కూడా రిటైర్ అయ్యే వాళ్ళు కూడా మాకు ఫోన్ చేస్తూ చాలా ఆనందం ఉంది మీ నాయకత్వంలో దక్షిణ నియోజకం చాలా బాగుంది ఏదైతే శ్రీ నారా చంద్రబాబు గారు శ్రమిస్తుంటారో ఆ మాదిరిగా మీరు కూడా అడుగుజాడల్లో వెళ్తున్నారని చెప్పేసి వాళ్ళంటూ ఉంటే చాలా ఆనందం అనిపిస్తుంది అన్నమాట ఇదే పందాలో తప్పకుండా వాళ్ళందరికీ కూడా సేవలు అందిస్తామని చెప్పేసి మరి ఏదైతే కొన్ని రాంగ్ నోషన్స్ ఉన్నాయో ఎవరి మైండ్లోని అవి కూడా తొలగించి ఏ రకమైన కార్యక్రమం చేసామో వాళ్ళకి చెప్తూ ముందుకు సాగుతామని చెప్పి ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటున్నాం విశాఖలో సాక్షాత్తు నాయకుడి యొక్క తల్లిని ఇక్కడ ప్రయోగిస్తే ప్రజలు ఏ విధంగా తిప్పికొట్టారో ఎంత మెజారిటీతో మన కాంగ్రెస్ మన బీజేపీ అభ్యర్థిని నెగ్గించారో కూడా ప్రజలందరికీ కూడా తెలిసినటువంటి ఇదే విషయమే ఇటువంటి పరిస్థితుల్లో ఇంకా ఆ నేర చరిత్ర కలిగినటువంటి నాయకులు ఏదో తప్పుడు ప్రచారం చేస్తూ ఇంటింటికి వెళ్తాం గడప గడపకి వెళ్తాం గడప గడపకి వెళ్ళి ఏం చెప్తారు కార్యక్రమాలు బాగోలేవని చెప్తారా కార్యక్రమాల గురించి చేసుకోవద్దంటారా అభివృద్ధి కార్యక్రమాలు వద్దంటారా పెన్షన్లు వద్దంటారా రోడ్లు వేయొద్దంటారా మంచినీళ్ళ గురించి రావద్దంటారా లేకపోతే పోలవరం ప్రాజెక్టు తేవద్దంటారా వాళ్ళు 60 సంవత్సరాల్లో కూడా తేనటువంటి ప్రాజెక్టులు తీసుకొస్తుంటుంటే ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు కూడా వాళ్ళకి ఇంకా జ్ఞానోదయం కావడం లేదు
ज्ञानोदय का तपड़ प्रचार अभी अंदर प्रजल गमन इपड़ी जन चैतन्य यात्रा ने मोदीकोनी ने प्रति बांधव्युम सुप्रीम कोर्ट आदेश अनुसार प्रजल वे न्याय सेवल कार्यक्रम की जिला न्याय सेवा अधिकार संस्थ श्रीक चुटी नेपथ्य जीवीएमसी 20वें वार्ड परधि वेंकटेश्वर नगर कॉलनी आ संस्थ कार्यदर्शि सीनियर सिविल जड्जी आरवी नागसुंदर इंटी वेली प्रजा समस्या अड़क तेसर्भंग नागसुंदर मीडिया तो माटोर स्थाक इबंधे न्याय सेवाधिकारी संस्थ दृष्टि की तस्कोस्ते వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు ప్రజలకు ఉచిత న్యాయ సేవలు అందిస్తామని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మొమ్మన అప్పారావు బీజేపీ మెడికల్ సెల్ కన్వీనర్ ఆర్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు లీగల్ సర్వీస్ అథారిటీ వారి ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా ఇంటింటికి వెళ్లి న్యాయ సేవా సంస్థ చేసినటువంటి ఏ కార్యక్రమాలు ఉన్నాయి ఎవరికి న్యాయ సేవలు వర్తిస్తాయి వాళ్ళందరికీ కూడా ఇంటింటికి వెళ్లి తెలియజేయమన్నారు మా న్యాయ సేవా సంస్థ తరపున అలాగే నేను జిల్లా న్యాయ సేవా సంస్థ తాలూక కార్యదర్శిగా మా జిల్లా జడ్జి గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారంగా ఇవాళ ఇంటింటికి వెళ్ళే కార్యక్రమాన్ని వెళ్లి న్యాయ సేవల గురించి తెలియజేయడం వాళ్ళని ఎలా ఉపయోగించుకోవాలి ఎవర్ని అప్రోచ్ అవ్వాలి ఇవందరికీ చాలా మందికి తెలియదు ముఖ్యంగా పూరు మార్జినైజ్డ్ కమ్యూనిటీస్ వాళ్ళు అనుకునే వాళ్ళకు వెనకబడిన వాళ్ళు అలాగే బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళకి సమస్యలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ ఏరియాలన్నిటిని కూడా మేము వెళ్ళి అక్కడికి మా తాలూకా పారాలీగల్ వాలంటీర్స్ గా ట్రైనింగ్ పొందిన వాళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము అలాగే మా తాలూకా ప్యానల్ అడ్వకేట్స్ ఉన్నారు వారందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము వారందరూ కోర్టులో వచ్చిన కక్షిదారులందరికీ కూడా న్యాయ సేవలు ఎలా ఉపయోగించుకోవాలి న్యాయ సేవలు ఏవైతే ఉన్నాయి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయి వాటన్నిటిని వాళ్ళ ప్రజలకు వివరించాలి ఇందే ప్రజల దగ్గరికి న్యాయం అన్నది మా తాలూకా మా న్యాయ సేవా సంస్థ తాలూకా ముఖ్యమైన ఉద్దేశం ఈ ఉద్దేశం ఇవాళ దేశం మొత్తం ఇవాళ ఈ కార్యక్రమం జరుపుతున్నాము ఆ దాంట్లో భాగంగా ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఈ ప్రారంభం జరిగింది వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విశాఖ సాగర తీరాన జరుపుతలపెట్టిన లవ్ ఫెస్టివల్ ను రద్దు చేయాలని ప్రగతిశీల మహిళా సంఘం డిమాండ్ చేసింది ద్వారకా నగరంలోని పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం లక్ష్మి మాట్లాడారు టూరిజం అభివృద్ధి ముసుగులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల శరీరాలతో వ్యాపారం చేయడానికి చేస్తున్న ప్రయత్నాలను మహిళా లోకం సహించబోదని హెచ్చరించారు మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడాల్సిన ప్రభుత్వాలే లవ్ ఫెస్టివల్ను ప్రోత్సహించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు వినాయక చవితి ఉత్సవాల్లో అశ్లీల నృత్య ప్రదర్శన చేసినందుకు పోలీసులపైనే చర్యలు తీసుకున్న నేపథ్యంలో సభ్య సమాజం తలదించుకునే విధంగా జరుపుతలపెట్టిన లవ్ ఫెస్టివల్కు మాత్రం అనుమతులు ఏ చట్ట ప్రకారం ఇస్తారని ప్రశ్నించారు పేరుతో ఎటువంటి ప్రేమని ఈ రోజు వీళ్ళు ప్రోది చేస్తున్నారు ఎటువంటి ప్రేమని వీళ్ళు ప్రచారం చేస్తున్నారు ఎటువంటి ప్రేమకి ఈ రోజు ప్రభుత్వం మద్దతు పలుకుతుంది అని అంటే ఈ రోజు ఆడవాళ్ళ యొక్క శరీరాల ద్వారా కాదు గుర్తింపు ఆడవాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాల ద్వారా గుర్తింపు ఉండాలి అని కోరుకుంటూ ఈ రోజు అట్లాంటి సంబంధించిన ప్రేమ అంటే ఏంటి విలువలు అంటే ఏంటి అని వాటిని ఎత్తిపడుతూ అలాంటి వాటి గురించి మాట్లాడాల్సిన ప్రభుత్వము వాటన్నిటిని పక్కన పెట్టి ఈ రోజు నేను పాప్ సింగర్ల యొక్క పాశ్చాత్య సంబంధించిన అట్లాంటి పాటలతో డ్యాన్సులతో మీరంతా కూడా ఈరోజు బిక్నీలతో సందడి చేస్తున్న వాళ్ళందరినీ కూడా నా అర్ధనగ్ నగ్నంగా చూస్తే మీరు ఉరుతలోకండి మీరు తాగి చిందులేసి మీరంతా కూడా ఇక్కడంతా కూడా మీరు ప్రేమికుల యొక్క మీ యొక్క వ్యక్తీకరణలన్నిటిని కూడా రహస్యంగా చేసుకోవాల్సిన అవసరం లేదు మీ అంతా వ్యక్తీకరించండి మీ జంటకో టెంట్ కేటాయిస్తాము రండి మా విశాఖ బీచ్ కి రండి అని చెప్పేసి ఆహ్వానించడం అనేది ఎంత అనైతికమైనది ఇది రాజ్యాంగ విరుద్ధమైనది ఆర్టికల్ 47 కి విరుద్ధమైనది అనైతికత ద్వారా ఈ దేశంలో ఎటువంటి పరిపాలన చేయకూడదు తద్వారా ప్రభుత్వాన్ని నడపకూడదు కానీ ప్రభుత్వం ఏమి చేస్తుంది దీని ద్వారానే నడుపుతానని చెప్పేసి ఈ రోజు ఈరోజు ప్రేమికుల ఉత్సవం అనే పేరుతో మహిళ యొక్క ఆత్మగౌరవాన్ని కించపరిచే మహిళల హింస పెంచే విధంగా మహిళల శరీరాలతో వ్యాపారం చేసే విధంగా ప్రభుత్వం యొక్క విధానం ఉంది మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము ఇది ప్రేమ కాదు ప్రభుత్వం చూపిస్తుంది ఉరుతలోకం అంటే ఇదివరకు ఒకప్పుడు ఈరోజు దేశం యొక్క భక్తితో యువతనంతా కూడా త్యాగాలతో సాహసాలతో ఉరుతలోకం అని చెప్పేసి పిలిపించిన వాళ్ళని చూసాం కానీ ఈరోజు మత్తెక్కి చిత్తెక్కి ఈరోజు చిందులు వేయండి అని చెప్పేసి తద్వారా మిమ్మల్ని అందరూ కూడా అశ్లీల నృత్యాలతో ఉరుతలోకం అని పిలిచే యొక్క కేంద్ర మంత్రులను లేకపోతే ఈరోజు ముఖ్యమంత్రి ఇట్లా చంద్రబాబు నాయుడు గారిని మేము చూస్తున్నాము ఇది మహిళలకు ఆయన ఇస్తున్న కానుక అని చెప్పేసి మరిన్ని వివరములకు ఫైబర్నెట్.
ఫోన్ 0891-4284-000 కు కాల్ చేయండి. తిరిగి వార్తల్లోకి. పేదల సంక్షేమమే తెలుగుదేశం ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. గాజువాక నియోజకవర్గ పరిధిలో స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు నేతృత్వాన జన చైతన్య యాత్రను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలన్నింటినీ అమలు చేస్తూ వస్తున్నామని చెప్పారు. 10 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో పరిష్కారం కాని గాజువాక ఎనాం భూ సమస్యను 2 ఏళ్ల కాలంలో తమ ప్రభుత్వం పరిష్కరించిందని గుర్తు చేశారు. సభలో అనకాపల్లి పార్లమెంటు సభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ వైజాగ్లో ఉండేటువంటి ఏదైతే స్థలాలు పెండింగ్గా ఉన్నాయో, వర్మాయ జీవో కానీ, బాబులోక్ కానీ, హిమాచల్ ల్యాన్స్ కానీ, ఇవన్నీ కూడా ఫైనలైజ్ చేయాలని పట్టుబట్టేటువంటి మీకు అంత మంచి ఎమ్మెల్యేస్ ఉన్నారు, మంచి ఎంపీస్ ఉన్నారు, మంచి మంత్రులు ఉన్నారు. సరే మంత్రులు ఎక్కడ ఉన్నారు కాబట్టి నేను పాలసీ ప్రకారం వెళ్తాను. కానీ ఈ రోజు చూస్తే మీ ఎమ్మెల్యేని మీ అందరిని కూడా అభినందించాలి. దాదాపు ఈ వైజాగ్ జిల్లాలో 100,000 మంది పేదవాళ్ళకి 100 ప్రజలు ఆల్మోస్ట్ ఉచితంగా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడుతుందని కూడా మీకు సందర్భంగా మాట్లాడుతుంది. అదంతా కూడా మీరు ఎన్నుకున్నటువంటి నాయకులు జనత నేను చేసి చూపించినటువంటి వాళ్ళతో మొదటి చూపించినటువంటి అభిమానం ఇలాంటి రాజులో ప్రత్యేకంగా చూస్తాను. అంటే నాకు చాలామంది అటు ఇటు ప్రయత్నాలు తప్పొచ్చాను. తెలుగుదేశం ప్రభుత్వం పనిచేసే ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ఒక సిద్ధాంతం మీద వెళ్ళేటువంటి పార్టీ. ఈ రాష్ట్రంలో సమస్యలు లేకుండా ఉండాలి, అదేవిధంగా ఈ రాష్ట్రంలో పేదరికం లేకుండా ఉండాలనేటువంటి ఒక స్పష్టమైనటువంటి విధానంతో నడిచేటువంటి పార్టీ కాబట్టి. గోపాలపట్నం శ్మశాన వాటిక వద్ద మృతదేహాల నుంచే షెల్టర్ను పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే పెతకంశెట్టి గణబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా గణబాబు మాట్లాడుతూ జీవీఎంసీ నిధులు 850,000 రూపాయలతో ఈ షెల్టర్ను నిర్మించినట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదాల బారిన పడి మృతి చెందిన వారిని ఇంటికి తీసుకెళ్లలేని పరిస్థితిలో ఇక్కడ ఉంచడం వల్ల కుటుంబ సభ్యులు బంధువుల సందర్శనకు వీలుగా ఈ షెల్టర్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. శ్మశాన వాటికలో నిత్యం రద్దీ అయ్యి కొన్ని యాక్సిడెంట్ కేసెస్ కానీ లేకపోతే పోస్ట్ మార్టంకి వెళ్ళినటువంటి బాడీస్ కానీ ఒక ఆచారం ఉంది, ఊర్లో తీసుకురాకుండా ఇక్కడే పెట్టడం, ఒకరోజు డే అంతా వెయిట్ చేయడం ఇట్లాంటివి జరిగినప్పుడు రోడ్డుపైనే ఒక టెంట్ పెట్టుకొని అక్కడ అందరూ సందర్శకులు కానీ అక్కడికి వచ్చేటువంటి కుటుంబ సభ్యులు కానీ అక్కడే ఉండడం అనేటువంటిది నిత్యం జరుగుతున్నటువంటి దాని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఒక షెల్టర్ ఉంటే బాగుంటుంది. ఆ షెల్టర్లో ఎట్లాంటి ఇష్యూస్ అయినప్పుడు ఇక్కడ బాడీని ఇక్కడ పెట్టి అందరికీ ఒకసారి ఉంచిన తర్వాత మిగిలిన క్రిమేషన్ ఫార్మాలిటీస్ అన్నీ చోటు చేయడానికి బాగుంటుందని, ఈ ప్లేస్ని ఇట్లా భౌతికాయాలని ఉంచేటువంటి స్థలంగా ఒక షెల్టర్ కూడా పెట్టడానికి చేయడం జరిగింది. ఇళ్ళు ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ కోసం 296 నంబర్ జీవోను ప్రకారం దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులందరికీ త్వరలోనే పట్టాలు మంజూరు చేస్తామని పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి వెల్లడించారు. స్థానిక మహిళా ప్రగతి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ జీవో ప్రకారం ఇళ్ల పట్టాలు పొందేందుకు అర్హులంతా మరోమారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నిరుద్యోగ యువతీ యువకులు సూక్ష్మ పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా బ్యాంకుల ద్వారా 50% సబ్సిడీతో రుణాలను కూడా అందజేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సదవకాశాన్ని అర్హులంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జీవో ప్రకారంగా ఇప్పటికే మనం దగ్గర మన మండలం నియోజకవర్గంలో 3,000 పైన మేము పట్టాలు ఇవ్వగలిగాం. ఇంకా 1,300 క్లియర్ అవుతున్నాయి. భవిష్యత్ ఇప్పటికీ మీ మండలంలో 2,980 నియోజకవర్గంలో ఎప్పుడు చేస్తే 1,190 దగ్గర మన పెందుర్తి మన నియోజకవర్గంలో ఎప్పుడు చేస్తాం, పెందుర్తి మండలంలో ఇంకో 304 ఏమో ఎప్పుడు లేని అదే సుమారు 1,400-1,500 వరకు ఇప్పుడు ఎప్పుడు చేయగలిగాం. ఇంకా కొన్ని ఉన్నాయి, ఈరోజు రేపో మొత్తం క్లియర్ అయిపోతున్నాయి. 2,908 క్లియర్ చేసాం పెందుర్తి మండలం వరకు. 2,908
1190 డబ్బు కట్టారు 2908 మందికి 2NGO ప్రకారంగా పట్టాలు ఇస్తున్నాం ఇంకా ఏదైతే 305 క్లియర్ చేస్తున్నాం నా లెక్క ప్రకారంగా మీ మండలంలో రేపు ఎల్లుండి ఎంక్వైరీ చూసుకుంటే జీవీఎంసి 49వ వార్డు పరిధి త్రినాదపురంలో నూతనంగా నిర్మించిన ప్రజా మరుగుదొడ్లను పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు పెతకంశెట్టి గణబాబు ప్రారంభించారు దీంతో పాటు హుదుహుదుకు కొండవాలు ప్రాంతంలో కూలిపోయిన రిటైనింగ్ వాల్ పనులకు వార్డు అధ్యక్షులు మజ్జి సోమేష్తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా గణబాబు మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో మౌలిక సదుపాయాల కల్పనకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో జీవీఎంసీ జోనల్ కమిషనర్ రమణమూర్తి ఏఎంహెచ్ఓ మురళీమోహన్ స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు సీరం పైడిరాజు కాకి పోలిరెడ్డి దూపాన రామారావు తదితరులు పాల్గొన్నారు రిటైన్ వాళ్ళు అవసరం ఆ రోజు హుదూద్ వచ్చినప్పుడు కానీ పెద్ద వర్షాలు వచ్చినప్పుడు కానీ చాలా ఇబ్బందులు పడే పరిస్థితిలో ఉన్నాం అందుకని ఇక్కడ 19,50,000 రూపాయలతో రిటైన్ వాల్ నిర్మాణానికి ఈరోజు భూమి పూజ చేశాం అన్ని కొండవాళ్ళు ప్రాంతాల్లో తాగునీరు కానీ కరెంటు కానీ లేకపోతే మౌలిక సదుపాయాలు కానీ కల్పనలో ఎక్కువ ప్రయారిటీ దానికే ఇస్తున్నాం ఈ కొండవాళ్ళ ప్రాంతాల్లో ఎక్కువ పనులు కూడా ఈ గత 2 ఏళ్ళలో జరుగుతూ ఉన్నాయి ఇంకా చేయాల్సినవి ఉన్నాయి అవన్నీ కూడా త్వరలోనే చెప్పటం అదేవిధంగా స్వచ్ఛ భారత్లో ఎక్కడైతే మరుగుదొడ్లు లేవో ఇండివిజువల్ టాయిలెట్లు కట్టడానికి ఏదైతే 15,000 రూపాయలతో ప్రతి ఒక్క ఇంటి దగ్గర స్థలం ఉన్న ప్రతి ఒక్క దగ్గర కూడా నిర్మాణం చేపట్టాం జీవీఎంసీ డిస్పెన్సరీలను జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది దీంతో మహావిశాఖ నగరపాలక సంస్థ ప్రజలకు అందిస్తున్న వైద్య సేవల నుండి వైదొలగినట్లయింది ప్రభుత్వం ఉన్న ఫలాన వీటి నిర్వహణ బాధ్యతను వైద్య ఆరోగ్య శాఖకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం పట్ల ప్రజారోగ్య శాఖ సిబ్బంది ఆందోళనకు గురవుతున్నారు ఆగమేఘాల మీద ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల తమ కుటుంబాలు రోడ్డును పడతాయని ప్రజారోగ్య సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించనున్నట్లు ఏఐటియుసి అనుబంధ గ్రేటర్ విశాఖ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ గౌరవ అధ్యక్షులు ఎం ఆనందరావు ఏసీటీ న్యూస్కు వెల్లడించారు మొత్తం ఈ వైద్యకి అప్పచెప్పి ధనుష్ ఎంటర్ప్రైజెస్ అని చెప్పేసి దానికి అప్పచెప్పి కోట్లాది రూపాయలు ఆయన వెనకేసుకోవాలని చెప్పేసి ప్రయత్నం జరుగుతూ ఉంది ఈ ప్రయత్నాన్ని తిప్పికొట్టాలని చెప్పేసి మేము ప్రధానంగా నగర ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం వాళ్ళు ఇప్పటికే ఎన్జిఓస్ రూపంలో అనేక సందర్భాల్లో అనేక ప్రయోగాలు చేశారు ఎన్జిఓస్ అన్నీ కూడా మొత్తం టోటల్గా ఫెయిల్ అయ్యాయి ఆ ఫెయిల్ అనేటువంటి ఇష్యూస్ని తీసుకొచ్చి మళ్ళా ఇంకొక కొత్త పేరు పెట్టి ఈరోజు మళ్ళా ప్రజల ముందుకి రావాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు ఎన్జిఓస్ ఫైల్ అయ్యాయి కాబట్టి ఇది మళ్ళా దానికి బదులు ఇది పెడుతున్నామని చెప్పేసి ఈ వైద్యాన్ని పెట్టి చేస్తూ ఉన్నారు ఇది కూడా ఖచ్చితంగా దానికి కోవకు చెందిందే తప్పించి ఇంకోటి కాదు వీళ్ళు కేవలం ఈ స్కీమ్లన్నీ కూడా డబ్బులు దండుకోవడానికి గవర్నమెంట్ ఇచ్చిన డబ్బుల్ని తీసుకోవడానికే తప్పించి ప్రజా సంక్షేమం కోసం కాదని చెప్పేసి ఇది ఖచ్చితంగా మేము చెప్పదలుచుకున్నాం త్వరలో జరగనున్న ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి 2013 అక్టోబర్ 31 లోపు డిగ్రీ పూర్తి చేసిన వారంతా ఓటరుగా నమోదు చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి యడ్ల ఆదిరాజు విజ్ఞప్తి చేశారు ఈ మేరకు మలకాపురం పారిశ్రామిక ప్రాంతం శ్రీహరిపురంలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు డిగ్రీ పూర్తి చేసిన వారంతా తప్పనిసరిగా తమ పేరును నమోదు చేయించుకోవాలని కోరారు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టి పరిపాలన సాగిస్తోందని విమర్శించారు రాబోయే ఎన్నికల్లో ప్రజలే తగిన గుణపాఠం నేర్పుతారన్నారు కార్యక్రమంలో నగర కాంగ్రెస్ అధ్యక్షులు బేహరా భాస్కర్రావు మహిళా కాంగ్రెస్ నగర అధ్యక్షురాలు పేడాడ రమణ కుమారి తదితరులు పాల్గొన్నారు ఎమ్మెల్సీకి పెద్దలు విజయనగరం జిల్లా డిసిసి అధ్యక్షుడు ఆదిరాజు గారు పార్టీ పరంగా ఆయన నియమించడం జరిగింది పెద్దలు రఘువీరారెడ్డి గారు ఈరోజు మల్కాపురంలో వెస్ట్ నియోజకవర్గం శ్రీహరిపురంలో వెస్ట్ నియోజకవర్గంలో వార్డు అధ్యక్షులు శ్రీనివాస్ అధ్యక్షతన ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ ఎమ్మెల్సీ మెంబర్షిప్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది మేము ప్రజలకు కోరుతున్నామంటే ఈరోజు మన వాణి వినిపించాలి చట్టసభల్లో అంటే ఈ ఎమ్మెల్సీని గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు అధికార పార్టీ ఇచ్చిన హామీలు ఏవి ఇంతవరకు నెరవేర్చడం జరగలేదు మన ఈరోజు ప్రతిపక్షాన్ని పోరాడడానికి ప్రజల అభ్యున్నతి కోసం ప్రజల ప్రభుత్వాలు ఎన్ని మారుతున్నా వెనుకబడ్డ వర్గాల అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే నన్నట్లుగా మిగిలిపోతోందని సిపిఐ నగర కార్యదర్శి బి మార్కండేయులు విచారణ వెలిబుచ్చారు సామాజిక హక్కుల ఆధ్వర్యాన చేపడుతున్న జీపు జాత కొత్త గాజువాక కోడలికి చేరుకుంది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని రంగాల్లో వెనుకబడిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ప్రైవేటు రంగంలోనూ రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు ఏజే స్టాలిన్ బి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు
మేము భూమి ఇస్తాం, నీరు ఇస్తాం, విద్యుత్ శక్తి ఇస్తాం, అట్లాగే నువ్వు పరిశ్రమలకు పెట్టుబడి పెట్టినట్లయితే దాంట్లో సబ్సిడీ ఇచ్చి రాయితీలు ఇస్తాం, మౌలిక సౌకర్యాలు కల్పిస్తాం అని చెప్పి చెప్తున్నారు. కనుక విదేశీ పెట్టుబడిదారులు కానీ స్వదేశీ పెట్టుబడిదారులు కానీ పరిశ్రమలు పెట్టినట్లయితే కనుక దాంట్లో ఏదైతే రాజ్యాంగ పరంగా అటు షెడ్యూల్ క్యాస్ట్ వారికి కానీ అట్లాగే షెడ్యూల్ ట్రైబ్ వారికి కానీ అలాగే బ్యాక్వర్డ్ క్యాస్ట్ వాళ్ళకి కానీ అట్లాగే మైనార్టీస్ కానీ ఉన్నటువంటి రిజర్వేషన్స్ ప్రైవేట్ లో కూడా ఇవ్వాలని చెప్పి చట్టం చేస్తే తప్ప ఈ ప్రైవేట్ పెట్టుబడిదారులు ఎవరిని పెట్టుకుంటారు? ఉదాహరణకి గంగవరం పోర్టు ఉంది, గంగవరం పోర్టు లో ఈ రోజుని సూపర్వైజర్లు మొదలుకొని గుమస్తాలు మొదలుకొని ఇంజనీర్ల వరకు కూడా అగ్రకులాలకు చెందినటువంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారు తప్ప లేదు. కానీ భూమి ఎవరిది? ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలది. మీరెవరిది? ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఇస్తున్నటువంటిది. కనుక ఇటువంటి పరిస్థితుల్లో ఏంటంటే అలాగే విద్యా సంస్థలకు వచ్చేటప్పటికల్లా ఈ రోజు చైతన్య నారాయణ ఇవన్నీ కూడా వచ్చేసాయి. తెలుగుదేశం ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా నగరంలో ఈ నెల 6వ తేదీన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వాన జై ఆంధ్రప్రదేశ్ బహిరంగ సభను నిర్వహించి తీరుతామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధికార ప్రతినిధి పీతల మూర్తి యాదవ్ ఉద్ఘాటించారు. మద్దిలపాలెం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న జన చైతన్య యాత్ర ప్రజలను మరోమారు మభ్యపెట్టేందుకేనని విమర్శించారు. ఎన్నికల హామీలను తొంగలోకి తొక్కి ఏ ముఖం పెట్టుకొని ఈ యాత్ర పేరుతో ప్రజల ముందుకు వెళతారని ప్రశ్నించారు. బాబోస్తే జాబోస్తుందని చెప్పి అధికారాన్ని దక్కించుకున్న టీడీపీ ఈ 2.5 ఏళ్ల పాలనలో ఏ ఒక్కరికి ఉద్యోగం ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలను ఊడదీస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడం కోసం జై ఆంధ్రప్రదేశ్ పేరుతో జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న పోరాటానికి ప్రజలంతా మద్దతు ఇవ్వాలని కోరారు. వాళ్ళకి చేరువవడానికి ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఆనాడు చంద్రబాబు నాయుడు జనచేతన యాత్రల పేరుతో యాత్రలు చేపట్టాడు. అసలు జనచేతన యాత్రలు ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ చేయాల్సినటువంటి కార్యక్రమం, అది కూడా గతంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఇదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసినటువంటి కార్యక్రమం కూడా. అంటే ఇవాళ జనచేతన యాత్ర పేరుతో ఇవాళ చేస్తున్న యాత్ర బట్టి దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే మనకి వాళ్ళు ప్రజలకి ప్రామిస్ చేసినటువంటి ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా వాళ్ళు అమలు చేయలేదు, ఇవ్వలేకపోయాము అని చెప్పి ప్రజలకి ఇవాళ క్షమాపణ చెప్పుకోవడానికి ఇవాళ జనచేతన యాత్ర పేరుతో తిరుగుతున్నట్టు ఉంది ఇవాళ చంద్రబాబు నాయుడు చేస్తున్న యాత్ర. వీళ్ళకి అసలు నైతిక హక్కు ఉందా జనచేతన యాత్ర చేయడానికి చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. వీళ్ళు ఎలక్షన్ మేనిఫెస్టోలో పొందుపచ్చినటువంటి ఏ ఒక్క హామీనైనా ఇవాళ రాష్ట్రంలో ఏ ఒక్క పేదవాడికి కానీ ఇవాళ అందిందని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. పెందుర్తి సుజాత నగర్లో అభివృద్ధి చేసిన C2 జోన్ పార్కుకు విశేష ప్రజాదరణ లభిస్తోందని పార్కు అభివృద్ధి కమిటీ చైర్మన్ పి రాఘవేంద్రరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ బి జగన్మోహన్ రావులు పేర్కొన్నారు. రిటైర్ అయిన ఉద్యోగులంతా కలిసి సొంత నిధులతో ఈ పార్కును రూపుదిద్దినట్లు వెల్లడించారు. జీవీఎంసీ అధికారులు, స్థానిక రాజకీయ నాయకుల సలహా సహకారంతో ఈ పార్కును మరింతగా అభివృద్ధి పరచనున్నట్లు చెప్పారు. ఏ జోన్లో ఒక చక్కని పార్కు తయారు చేసి ప్రజలకు అందించడం జరిగింది. దాన్ని ప్రతిస్పందనగా తీసుకుని C2 జోన్లో ఉన్నటువంటి వాళ్ళం మేము కూడా మనం ప్రయత్నం చేయాలని చెప్పేసి ఉద్దేశంతో సభ్యులందరినీ పిలిచి మీరు ఎంత ఇవ్వగలరని అడిగితే వాలంటరీగా ఇంటికి 5,000 ఇవ్వగలమని చెప్పేసి వాలంటరీగా వారు ఇవ్వటం జరిగింది. ఆ ఉత్సాహంతో మేము ముందుగా మరి దీన్ని మన ఏడీ గారు అంటే అసిస్టెంట్ డైరెక్టర్ హార్టికల్చర్ వారి దగ్గర మనం రిజిస్టర్ చేయాలి కనుక ఒక అప్లికేషన్ పెట్టి రిజిస్టర్ చేసినప్పుడు వారు తెలియజేసింది ఏంటంటే మీరు ఎంతైతే కలెక్ట్ చేశారు దాన్ని డిపాజిట్ చేస్తే అందులో 1/3 మేము ఇస్తామని చెప్పి చెప్పడం, 2/3 ఇవ్వటం చేస్తామని చెప్పడం, అదే కాకుండా ఏమి మీరు స్టార్ట్ చేస్తే చాలు 50,000 మేము రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది. జనాభాలో అధిక శాతం ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ప్రైవేటు రంగంలోనూ రిజర్వేషన్లు అమలు చేయాలని సామాజిక హక్కుల వేదిక డిమాండ్ చేసింది. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా 3 జీపు జాతాలను కొనసాగిస్తోంది. అందులో భాగంగా నగరానికి సంబంధించిన జీపు జాత మల్కాపురం చేరుకుంది. ఈ జాతను ఉద్దేశించి సిపిఐ నగర కార్యదర్శి దేవరకొండ మార్కండేయులు మాట్లాడుతూ జనాభాలో అధిక శాతం ఉన్న ప్రజలకు ఆర్థికపరమైన న్యాయం జరగడం లేదని వాపోయారు. అందుకే ఈ వెనుకబాటుతనాన్ని నివారించేందుకు ప్రభుత్వ రంగంలో మాదిరిగానే ప్రైవేటు రంగంలోనూ రిజర్వేషన్లు వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. భూమి, నీరు, గాలి, మొత్తం కరెంటు అన్నీ ఫ్రీగా అందించి వాటి బోట్లు ప్రభుత్వ తాలూకా సొమ్మును వారికి రెచ్చించి ఆ ప్రాజెక్టు నిర్మాణానికి కూడుకుంటున్నారు. ఆ ప్రాజెక్టు నిర్మాణం చేసిన తర్వాత
ప్రభుత్వం ద్వారా రాయితీని పొందిన ప్రైవేటు సంస్థలు ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీలకు సంబంధించి ఎటువంటి సదుపాయాలు కల్పించట్లేదంటే ఇది చాలా దుర్భరమైన విషయం. అందువల్ల ప్రభుత్వాల ద్వారా తీసుకున్న రాయితీలు తీసుకుని ఆయా సంస్థలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి ఎటువంటి సదుపాయాలు కల్పించట్లేదు. కాబట్టి మా కోరిక, మా డిమాండ్, ప్రత్యేక హోదాతోనే రాష్ట్ర సమగ్ర అభివృద్ధి సాధ్యపడుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి బి కాంతారావు అన్నారు. ఈ నెల 6వ తేదీన వన్ టౌన్లోని ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో జరగనున్న జై ఆంధ్రప్రదేశ్ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు. సభకు పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి హాజరవుతున్నారని వెల్లడించారు. ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్తో జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పలు బహిరంగ సభలు నిర్వహిస్తున్నారని చెప్పారు. మొదటి సభ విశాఖ నగరంలో జరగబోతుందని తెలిపారు. 2014 ఎన్నికల సమయంలో బీజేపీ టీడీపీలు ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ప్యాకేజీలతో ఎలాంటి ప్రయోజనం ఉండబోదని, ప్రత్యేక హోదా సాధించుకోకుంటే ప్రధానంగా నష్టపోయేది విద్యార్థులు, నిరుద్యోగులేనని చెప్పారు. ప్రజానాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హాజరవుతున్నారు. కాబట్టి ఈ యొక్క విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి లక్షలాది మంది ప్రజలు హాజరై ఈ యొక్క జై ఆంధ్రప్రదేశ్ యొక్క బహిరంగ సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఇది యువత విద్యార్థులకి సంబంధించినటువంటి సమస్య. ఆ రోజు ఎవరైతే ఈ ప్రత్యేక హోదా వస్తే లక్షలాది మంది ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు వచ్చి ఉత్తరాంధ్ర ప్రాంతం అంతా కూడా ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అన్ని రకాల అభివృద్ధి చెందేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి పార్టీలకు అతీతంగా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పాల్గొని ఈ యొక్క సభను జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కొనసాగుతోందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. రానున్న 24 గంటల్లో ఇది మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. తీవ్ర అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. తీవ్ర వాయుగుండం వాయువ్య దిశగా కదులుతోందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. దీని ప్రభావం గురువారం నుంచి కనిపిస్తుందని వివరించింది. తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తూ సముద్రం అలజడిగా ఉంటుందని, అందువల్ల మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని సూచించింది. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సరిహద్దు పరిస్థితులపై ప్రధాని మోడీ ఉన్నత స్థాయి సమీక్ష, కేంద్ర మంత్రులు ఆర్మీ చీఫ్తో భేటీ. ఎన్కౌంటర్పై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలి, విరసం డిమాండ్. దక్షిణలో 300 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు, జన చైతన్య యాత్రలో ఎమ్మెల్సీ ఎంవివిఎస్ మూర్తి. ప్రజల వద్దకే న్యాయసేవలు, జిల్లా న్యాయసేవాధికారిక సంస్థ కార్యదర్శి. లవ్ ఫెస్టివల్ను రద్దు చేయకుంటే ఉద్యమిస్తాం, హెచ్చరించిన ప్రగతిశీల మహిళా సంఘం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.